హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రఫీ. మీరు చూస్తున్నారు రఫీ ట్రక్ బ్లాగ్స్. ఈ రోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి, నేను మొన్న శుక్రవారం రోజు అయితే డ్యూటీ దిగాను, ఇవాళ సోమవారం డ్యూటీ అయితే ఎక్కాను. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, మా ఓనర్ గారు ఇంకో బండి తీసుకున్నారు, టోల్ టైర్ అశోక్ లైలాండ్ 2019 మోడల్ అన్నమాట. ఆ బండికి ఫస్ట్ ట్రిప్ వచ్చాను, లోడ్కి అయితే వచ్చాను. మనకు లోడ్ వచ్చేసి మహారాష్ట్రలో సాంగ్లీ ప్లస్ ఇస్లాంపూర్. మనకు లోడ్ వచ్చేసి ఇది సర్కీ పెయింట్. సర్కీ పెయింట్ అంటే మీకు ఆల్రెడీ చెప్పుకున్నాను, ఇవి పత్తి గింజల్లో నుంచి తీసే పిట్టు అనమాట, పిప్పి ఆయిల్ పోను వచ్చే పిప్పి అనమాట. వీటిని గేదెలు, ఒంటెలు, మేకలు ఇవి బాగా అయితే ఇష్టంగా తింటాయి, బాగా పుష్టిగా అయితే ఉంటాయి అవి తిన్న తర్వాత. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఇస్లాంపూర్ దారి పొడుగుతా మంచి మంచి ముచ్చట్లు అయితే మీకు వివరిస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియోని మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకొక విషయం ఏంటంటే, నేనైతే నిన్న మొబైల్ అయితే తీసుకున్నాను, కొత్త మొబైల్ ఓపో రెనో 7 ప్రో తీసుకున్నాను. ఈ ఇప్పుడు షూట్ చేసే వీడియో కూడా ఆ మొబైల్ నుంచి చూస్తున్నాను, పోర్ట్రేట్ వీడియో అనమాట. దీనికి ఆప్షన్ మంచిగా ఉంది, పోర్ట్రేట్ ఫొటోస్ ఉంటాయి, కానీ దీనికి ఈ మొబైల్కి వచ్చేసి ఆప్షను మనకి పోర్ట్రేట్ వీడియో కూడా ఉంటుంది. చూసారా, మనకి క్లియర్గా కనబడుతుంది కదా. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మంచి మంచి మొబైల్తో మంచి కెమెరా షాట్స్ అయితే వస్తాయి, మీరు ఎక్కడ మిస్ అవుతాయి అవ్వకండి. ఓకే, మీరు కనుక మా ఛానల్ మోటార్ చూసే పని అయితే కింద కనబడతా రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సింబల్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఇలా చేస్తే మేము చేసే ప్రతి ఒక్క వీడియో మొదటిసారి మీరే చూడగలరు. ఓకే, ఇంకా మనం లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. గో టు వీడియో. మనం వచ్చేసి ఇక్కడైతే లోడ్కి వచ్చాము. ఇది మనకు హైవే పక్కన మన సురేష్ ఆయిల్ మిల్ అని, ఇది మిల్లు. కొన్న బండి అయితే ఇదే, మన 2018 BS4 అశోక్ లైలాండ్ కొన్న బండి. అక్కడ కనబడేది అది కూడా మా ఊరు బండి, అది కూడా అది వచ్చేసి మా ఊరు బండి అది కూడా 2 BS1 అయితే ఏందో చేస్తున్నారు రోడ్డు మీద. మనకి మిల్లో లోడ్ ఎత్తేది వచ్చేసరిగా పత్తి గింజలు, పత్తి గింజలు ఇవన్నీ, పత్తి గింజల్లో నుంచి ఆయిల్ తీసేసి తర్వాత అయితే మనకి అందులో వచ్చే పిట్టు ఉంటుంది కదా పిప్పే, అదైతే లోడ్ చేస్తారు. ఫస్ట్ బండి వచ్చేసి మా ఊరు బండి, తర్వాత రెండో బండి నాది. ఈ గింజల బండి అన్లోడ్ చేసి తర్వాత నా బండి అయితే లోడ్ చేస్తారు. మనకి రెండు బళ్ళకైతే సరుకు రెడీగా ఉంది. ఈ జ్యూత్ బ్యాగులు ఉన్నాయి కదా, ఈ నాకు అక్కడ ప్లాస్టిక్ బ్యాగులు కనబడుతున్నాయి, అయ్యో మా ఊరు బండికి లోడ్ అయితే రెడీగా ఉంది, చేసేస్తారు మనకి. ఇది చక్క అంటే ఇదే అనమాట, నేను అదే సర్కీ పెయింట్ అంటున్నా కదా, సర్కీ పెయింట్ అంటే ఇదే. మనకి పిప్పి అనమాట, ఇది బాగా గింజల్ని మిషన్లో వేసి పిప్పి చేస్తే పిప్పి వస్తుంది. ఇది గేదెలు చాలా ఇష్టంగా తింటాయి, పాలు బాగా ఇస్తాయి, ఇష్టంగా తిని పుష్టిగా ఉంటాయి. మన మన సైడ్ ఎక్కువగా తినవు గేదెలు, మన సైడ్ ఎక్కువగా తౌడు, ఎండుగడ్డి, పచ్చిగడ్డి ఎక్కువ ఉంటుంది కాబట్టి అవి తింటాయి. అక్కడ పచ్చిగడ్డి ఎండుగడ్డి ఉండదు కాబట్టి అవి తింటాయి అన్నమాట. మనకు వచ్చేసి మన బండి ఇదే కదా, ఆ బండి అయితే పాయింట్లో పెట్టేశారు. ఈ లోడ్ వచ్చేసి మా ఊరు బండికి, మా బండి ముందుంది, తర్వాత ఇస్తారు మా బండికి. ఈ బండి నాకు ఆ లోడు
ఇది కూడా కర్ణాటకలో వెళ్ళింది, మాదేమో మహారాష్ట్రలోకి. ఆ బండి డ్రైవరు పోలీస్ అంటారు. అసలు పేరు వచ్చి వంకాయలపాడు. ఏం పేరు అసలు పేరు? ఎంత ఉంది నీ పేరు? మరియం బాబు. మరియా బాబు అసలు పేరు, కానీ అందరూ పోలీస్ పోలీస్ అంటారు. ఈ అబ్బాయి కూడా నాకు దాదాపు ఒక 15 ఏళ్ళ నుంచే తెలుసు, కేంద్ర గారి నుంచే తెలుసు. అక్కడ ఉన్నాడు బండోడు రాత్రోని, వాడైతే ఒక 20 ఏళ్ళ పై నుంచి తెలుసు. బండి కూడా అయితే లోడ్ అవుతుంది. రెండు బండ్లు ఒకేసారి చేస్తున్నారు. ఈ బండి కొన్న బండి కదా, ఇప్పుడు మాకు ఐరన్ ప్లాట్ఫామ్ ఉండేది, చెక్క ప్లాట్ఫామ్ అనమాట. దీనిది చెక్క ప్లాట్ఫామ్ అయినా బాగానే ఉంది. ఒక నెట్ అయితే అయింది, నెట్కి వచ్చి మనకి 26 కాడికి వేశారు. మనకి బండి అయితే లోడ్ అయిపోయింది, ఇంకొక 10 బస్తాలు వేస్తే లోడ్ అయిపోయింది. బరాబర్ 25 టన్నుల 2 గంటలు అనమాట, ఎక్కువ లేకుండా. ఆ బండి కూడా లోడ్ అయిపోయింది, పక్క బండి కూడా. పట్లయితే వేస్తున్నారు బండికి. ఎవరు తోడచ్చా? తోడచ్చాడు, తోడ ఆదు. అరత్రం ఎదురు సరిపోయిందా? ఎక్కడికి ముందుగా? బాయ్ బాయ్ టేరో. ఓ బాయ్ టేరో టేరో, ఏదో సరిపోయిందా? రత్రో కిచో కిచో కెత్తన కైచో. డబల్ డబల్ పూరా డాల్ డబల్ డాల్. టైట్ కరో, టైట్ కరో. ఆ చోడో నిచ్చే చోడో. ఓయ్ ఏ పైలా నిచ్చే చోడో. ఇద్దరు చూడో. ఆ చూడో భయ్, చూడు చాడు. ఆపురే ఆపురే, ఎక్కువ లేచావు. అరే పాలాగు, పైకి లాగు, పైకి లాగు రాత్రో. ఆ బాస్ రుకా భయ్, అరే నువ్వు కొద్దిగా టైట్ చేయరా. ఎదురా చెంగులు, ఎదురు చెంగులు. ఆ చాలు చాలు. ఆ టోపీ తాలో తాళ్ళు అయితే ఇలా లాగుతారు మన గట్టిగా. ఒకటిన్నర కిచో దబాకే ఆయగా, కిచో కిచో ఆయగా కిచో. పిచ్చే కరో, పిచ్చే కరో భాయ్, భాయ్ పిచ్చే కరో. మనకి బండి వచ్చేసి పూర్తిగా లోడ్ అయితే అయిపోయింది, పట్టలు కూడా కట్టేశాం. ఇక బిల్లులు తీసుకొని అయితే బయలుదేరాలి. అక్కడ ఆ బండి కూడా లోడ్ అయిపోయింది పూర్తిగా, అది కూడా 2 బండ్లు వెళ్తాయి. అది కూడా కర్ణాటక అన్నాను కదా ఇందాక, మహారాష్ట్రలోకి. జిత్ అంటే మహారాష్ట్ర. అది కూడా మాది ఇంకా పైకి వెళ్ళాలన్నమాట ఆయనకి. మాకు 200 కిలోమీటర్ల పైకి ఎక్స్ట్రా మేమే వెళ్ళాలి. దారి పొడుగుతో అయితే మంచి మంచి ముచ్చట్లు షేర్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూస్తుండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.
మనం వచ్చేసిందంటే అద్దాలు తుడుచుకుంటున్నాం, ఎందుకంటే నైట్ పూట అద్దాలు తుడుచుకోవాలి, ఎందుకంటే మనకి వీడియో క్లారిటీ రావాలా, ప్లస్ బండి కూడా పేపర్తో నీట్గా కాలిని పెట్టి అద్దాలు తుడిస్తే మనకి ఎదురొచ్చే బండి కూడా క్లారిటీ కనబడుద్ది, మనకు కూడా కళ్ళకి తొందరగా చూపుకోకుండా ఉంటుంది అనమాట. అట్టానే తోలుకోకూడదు బండి, ఏ రోజుకి ఆ రోజు నైట్ పూట అద్దాలు తుడుచుకోవాలి శుభ్రంగా. మనం లోడ్ అయితే బయలుదేరాం ఫ్రెండ్స్, ఇప్పుడే బయలుదేరాను. ఇక మనకి ఇక్కడ నుంచి చిలకలూరుపేట, నసరావుపేట, పిడుగురాళ్ళ, మిర్యాలగూడ, సత్తినపల్లి, సారీ మిర్యాలగూడ, మల్లేపల్లి, కలాపూర్తి, జడ్చర్ల, మహబూబ్నగర్, మరికల్, నారాయణపేట్, యాదగిరి, షాపూర్, సిందగి, బీజాపూర్, బీజాపూర్ నుంచి మనకి అతిని, కాకవాడ, కాకవాడ, మేరాజు, సాంగ్లీ, ఇస్లాంపూర్, ఇదైతే మన రోడ్డు. మనం కాకవాడ దాకా వెళ్తాం, అక్కడి నుంచి ఎక్కడికి అనేది మళ్ళీ పార్టీ చెప్తాడనమాట. చెప్పిన ఊర్లో అయితే ఎప్పుడు అన్నాడు కాదు, ఎప్పుడన్నా ఒకసారి అన్నాడు అయితే ఇంకా అక్కడికి వెళ్ళి తిప్పుతూ ఉంటారు వాళ్ళ ఇష్టం. ఆ రోడ్లు ఈ రోడ్లు ఇక మొత్తం తిరగటం అక్కడికి వెళ్ళి ఒక 50 నుంచి 60 కిలోమీటర్లు అయితే బండి తిప్పుతారు వాళ్ళు. చేసేది ఏం లేదు, ఇంతే ఉంటుంది ఈ సర్కిల్ పెయింట్ అంటే. అక్కడ 5 టన్నులు, ఇక్కడ 3 టన్నులు, అక్కడ 10 టన్నులు ఇటు దింపుకుంటా పోవాలి. బయలుదేరాము, మనకి లోడ్ వచ్చేసి చెప్పాను కదా సాంగ్లీ, ఇస్లాంపూర్, మహారాష్ట్రలో. మనం ఇప్పుడు పేట దగ్గరలో ఉన్నాం, చిలకూరుపేట దగ్గరలో. చిలకూరుపేట, నసరావుపేట, పిడుగురాళ్ళ, మిర్యాలగూడ, మల్లేపల్లి, జడ్చర్ల, మహబూబ్నగర్, మరికల్, నారాయణపేట, యాదగిరి, షాపూర్, సిద్దగి, బీజాపూర్, బీజాపూర్ నుంచి అతిని, కాకవాడ, మిరాజ్, సాంగ్లీ, సాంగ్లీ నుంచి మనకి ఇస్లాంపూర్ వచ్చేసి 50 కిలోమీటర్లు. అటు అటు నుంచి బండి కరాడ వెళ్ళిపోయింది. కరాడ అంటే మన కొలాపూర్ దగ్గర దగ్గర వెళ్తాం ఫ్రెండ్స్. టైం వచ్చేసి తెల్లారు 6 అయింది. నారాయణపేట దగ్గరలో ఉన్నాం, మరికల్లు, మహబూబ్నగర్ అన్నీ దాటేశాను. నారాయణపేట దగ్గర, నారాయణపేట 10 కిలోమీటర్లు ఉంది ఇంకా. వాడైతే నిద్రపోతున్నాడు. ఇప్పుడు దాదాపు 370 కిలోమీటర్లు అయితే జర్నీ చేసింది బండి. 360 కిలోమీటర్లు వచ్చింది నైట్ అంతా జర్నీ చేస్తే. బండి అయితే ఇది కొత్త బండి కదా, అది సెకండ్ హ్యాండ్లో తీసుకున్నాం కదా 2019 మోడల్. బండి బాగానే ఉంది, ఓకే, ఇబ్బందులు ఏం లేవు, లాస్ ఏం లేదు, నెంబర్ 1 బండి మాటికి. కాకపోతే కొద్దిగా ఇక్కడ ఏందో లైట్ వెలుగుతుంది, ఏబిఎస్ లైట్ వెలుగుతుంది, అది కొద్దిగా బ్రేక్ అను, కొద్ది క్లచ్ కొద్ది చేయించుకుంటే, సరి చేయించుకుంటే క్లచ్ ప్లే పెట్టించుకుంటే సరిపోయింది. బండి అయితే బాగుంది, ఎక్సలెంట్గా ఉంది బండి. పీకుడు కానీ అంత బాగుంది. ఆవిడ నాకు బండి ఇవ్వకుండా కుమ్మాడు. మనం వచ్చేసి ప్రజెంట్ అయితే నారాయణపేటలో ఉన్నాం, నారాయణపేట ఊరి పేరు తెలంగాణలో. ఇక్కడ నుంచి 9 కిలోమీటర్లు వెళ్తే ఈ రోడ్లో మనకు యాదగిరి రోడ్డు, 9 కిలోమీటర్ల బార్డర్ అనమాట, కర్ణాటకలోకి వెళ్తాం, కానీ అక్కడ బార్డర్ ఏముండదు. ఇది మా ఊరు బండి, అదేమో తెలిసిన బండి, ఇది నా బండి. టైం వచ్చేసి మనకు పొద్దున్న 7 అవుతుంది అవుతుంది, టీ తాగుతాను బండి ఆపాను. నా చాలీ అన్నా ముడి. మనం వచ్చేసి ప్రజెంట్ తెలంగాణలో నుంచి కర్ణాటకలోకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మన బోర్డు కూడా ఉంది లెఫ్ట్ సైడ్లో, ధన్యవాదాలు తెలంగాణ రాష్ట్రం, థ్యాంక్ యూ ఫర్ తెలంగాణ అని. ఇప్పుడు ఇది ఉంది సార్, ఈ ఏరియా బార్డర్ అనమాట. ఇక ఈ ఏరియా దాటితే మనం కర్ణాటకలోకి వచ్చేస్తాం. చూసారా రోడ్డు డిఫరెన్స్ ఎలా ఉందో, ఇక్కడ దాకా రోడ్డు ఎలా ఉంది, అక్కడి నుంచి రోడ్డు వేస్తున్నారు. ఇది చెక్ పోస్ట్ అనమాట,
కానీ ఇక్కడ ఎవరు ఉండరు ఈ రోడ్లో బార్డర్లో. ఇది మనం ఎప్పుడు చూపించాల వీడియోలో ఫస్ట్ టైం చూపిస్తున్నాను. ఇప్పుడు కర్ణాటకలోకి అడుగుపెట్టాం, కర్ణాటక బార్డర్లో కర్ణాటక ఏరియాలోకి వచ్చేసాం. ఆంధ్ర బార్డర్ ఎదురికి మీకు పోయిన వీడియోలో కూడా చూపించాను, నైట్ పూట అంటే చూపించలేకపోయాను. ఇప్పుడు తెలంగాణ నుంచి కర్ణాటకలోకి వచ్చాం అనమాట. సేమ్ ఇట్లానే మహారాష్ట్ర కూడా ఉండదన్నమాట, అక్కడ కూడా బార్డర్ ఉండదు. కానీ ఆర్టీ ఉంటాడు ఎంట్రీ అయితే ఇచ్చిరావాలా. ఇక్కడ అసలు ఎవరు ఉండరు, ఒక్కోసారి పోలీసు వాళ్ళు ఉంటారనమాట. ఒక 50, 10 రూపాయలు 20 రూపాయలు అలా ఇస్తుంటాం. మనం అయితే ఇప్పుడు కర్ణాటకలో ఎంట్రన్స్ అవుతాం. ఈ రోడ్లన్నీ వేస్తాడు బార్డర్లో కొద్ది దూరం. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి యాదగిరి వచ్చేసి 25 కిలోమీటర్లు. కర్ణాటకలో యాదగిరి ఉంటుంది, తెలంగాణలో ఉండేది యాదగిరి గుట్ట. ఇది కర్ణాటకలో యాదగిరి అనమాట. టిప్పు సుల్తాన్ పరిపాలించిన ఏరియా ఇదంతా. కర్ణాటకను ఎక్కువగా టిప్పు సుల్తాన్ పరిపాలించాడు, తర్వాత ఛత్రపతి శివాజీ గారు పరిపాలించారు. కర్ణాటక మహారాష్ట్ర మొత్తం అందుకనే కర్ణాటక మహారాష్ట్రలో ఎక్కువగా శివాజీ ఛత్రపతి శివాజీ స్టాచ్యూస్ ఎక్కువగా ఉంటాయి వాళ్ళు పరిపాలన. కానీ టిప్పు సుల్తాన్ అయితే లేవు, మరి ఎందుకు కట్టలేదో నాకు కూడా తెలియదు. మనకి ఇది వచ్చేసి కందుకూరు గేట్ అనమాట కర్ణాటకలో. ఒకప్పుడులో దాదాపు 10-15 ఏళ్ల క్రితం ఒకప్పుడులో ఇక్కడ బాగుండేది అనమాట, హోటళ్ళు గేటళ్ళు అన్నీ అది దిట్టంగా ఉండేది అనమాట. మనకు బాగా అప్పుడు ఆర్టైల్ బళ్ళు తిరిగే వాళ్ళం 6 టైర్కి. అప్పుడు అన్ని బళ్ళు కలిసి ఇక్కడ ఆపుకొని అన్నాలు వండుకోవటం, తినడం, హోటళ్ళు బాగుండేవి. ఇప్పుడంతా హైవే రోడ్లు పడిపోయినాయి, రోజులు మారిపోయినాయి. ఇప్పుడంతా పెద్ద రోడ్లు పడిపోయినాయి. ఇట మనం రైట్కి వెళ్తే లెఫ్ట్ తిరిగాం కదా యాదగిరి, రైట్కి వెళ్తే కొడంగల్ వికారాబాద్ హైదరాబాద్ అనమాట. కొడంగల్ మీదుగా వికారాబాద్ హైదరాబాద్ రైట్ తిరిగితే మళ్ళీ లెఫ్ట్ తిరిగాం కాబట్టి ఇక యాదగిరి అట్లా అనమాట. అప్పుల్లో ఏం చెప్పినా కానీ పాత రోజులే బెస్ట్ అనమాట కొత్త రోజుల కన్నా. ఆ రోజుల్లో ఆ ప్రేమ అభిమానం ఆ పళ్ళు అన్నీ కలిసి వెళ్తాం ఉండదు. ఇప్పుడు ఏదైనా బండి ఎదురవుతుంటే లైట్లు కొడుతున్నారు, హారం కొడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఒకప్పుడు అలా ఉండేది కాదు, ఆగి మాట్లాడుకొని టీ తాగి అట్లా మంచిగా కలిసి వెళ్ళేవాళ్ళం. అన్ని రోజులన్నీ మారిపోయినాయి, చేసేదేముంది. వచ్చేసి మనకి యాదగిరి అనమాట, అది కనపడేది యాదగిరి కోట. ఇది కూడా టిప్పు సుల్తాన్ పరిపాలించిన కోటే. ఇప్పుడు ఆ కొండ పైన కోట ఉండేదన్నమాట. అంటే ఇప్పుడు దాదాపు 90-80% అన్నీ పడిపోయినాయి ఆ కొండ పైన. మనకి యాదగిరి సిటీ ఎంట్రన్స్ అయ్యాం. సిటీ అంటే నాకు తెలిసి ఇది మండలం అనుకుంటా కర్ణాటకలో. మనం ఇక్కడ ఆయిల్ కొట్టించుకుంటాం, మీకు తెలిసిందే కదా. ఇప్పుడు మనం ఇటు యాదగిరి వైపు వస్తే ఇక్కడ కొట్టించుకుంటాం, యాదగిరి వస్తే ఇటు కొట్టించుకుంటాం, రాయచూరు వైపు వస్తే రాయచూరులో కొట్టించుకుంటాం. ఈ రైట్ సైడ్లో కనపడే ఇండియన్ ఆయిల్ బొంకే మంది. మనం వచ్చేసి ఆయిల్ అయితే కొట్టేస్తున్నాం మనకి యాదగిరి బొంకులో. రేట్ వచ్చేసి 85 రూపాయల 33 పైసలు ఉంది. మామూలుగా అయితే అక్కడ కొట్టించేవాళ్ళం, ఇది కొత్తగా పెట్టారు, ఇది లారీలు కంట, ఇది సపరేట్గా పెట్టాడు. అక్కడ ఆటోలు జీపులు కొడుతున్నారు, ఇక్కడ మాత్రం లారీలకి సపరేట్గా కొత్త కట్టారు. ఇది యాదగిరిలో శుభం పెట్రోల్ పంప్, ఇది ఇండియన్ ఆయిల్ పంప్. డీజిల్ కొట్టేస్తావా
మనం వచ్చేసి ప్రెజెంట్ షాపూర్ అన్నమాట. షాపూర్ 10 కిలోమీటర్లు ఉండగా చెట్లు అని వస్తాయి, ఇట్లా చెట్లు గుబురు గుబురుగా. ఇక్కడ ఆపి అన్నాల కూరలు వండుకుంటాం మేము. అన్నం వండుకోవడానికి మన ఆంధ్ర బండి ఎక్కువ అవుతుంది. ఇది నా బండి, ఆ చివరి ఉంది కదా అది కూడా మా ఊరు బండి. వెనకున్నది చిన్న ఐశ్వర్యం అది ఆంధ్ర బండి. అందరం అన్నం కూర వండుకోవడానికి ఆపుకుంటాం. బాగా ఫుల్గా చెట్లు ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఇక్కడ గుడి కూడా ఉంటుంది, అది ఆంధ్ర బండి, అది చిలకూరుపేట బండి. అది ఇక్కడ లెఫ్ట్ సైడ్లో గుడి ఉంటుంది, అందుకని ఇక్కడ ఫేమస్ అనమాట. లారీ వాళ్ళు అందరూ ఎక్కువ శాతం ఇటు తిరిగే వాళ్ళంతా ఇక్కడ ఆపుకుని చెట్ల కింద అన్నాల కూర అయితే వండుకుంటారు, కాసేపు వండుకుంటారు. ఇప్పుడంటే కొద్దిగా చెట్టుకి ఆకులు మామూలుగా అయితే ఫుల్ గుబురు గుబురుగా ఉంటుంది చెట్లకి ఆకులు. వాడు ఏం చేస్తున్నాడు చూద్దాం. వండుతున్నాడు అడ్డం పెట్టి. ఈరోజు అయితే మా కూర వచ్చేసి వంకాయ, టమాటా, పచ్చిమిరకాయలు, కొత్తిమీర అన్నీ ఉన్నాయి అనుకోండి. ఆ వంకాయ ఒకసారి ఒకటి అది వెరైటీగా ఉంటుంది వంకాయ చూద్దాం. ఈ ముళ్ళు వంకాయలు అనమాట, ముళ్ళ వంకాయలు, ముళ్ళ వంకాయలు అంటారు. వీటికి ముళ్ళు ఉంటాయి కానీ బాగా రుచిగా ఉంటాయి. మన సైడ్ చాలా తక్కువగా దొరుకుతాయి, కర్ణాటక ఏరియాలో ఎక్కువ దొరుకుతాయి. చూసారుగా ముళ్ళు ఎట్లా ఉన్నాయో, ఇక కాడలకి ముళ్ళు, ముళ్ళ వంకాయ అంటారు. మంచి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ముళ్ళ వంకాయ. మాదంతా కొత్త సంసారం, కొత్త బండి కాబట్టి అన్నీ కొత్తగా కొనుక్కున్నాం. పప్పులు, ఉప్పులు, నెయ్యి, నూనె, బియ్యం అన్నీ కొనుక్కున్నాం అన్నమాట కొత్తగా. గిన్నెలు కూడా మార్చాలా, గిన్నెలు అంతకేం బాగలేదు, గిన్నెలు కూడా మార్చాలా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మా ఫ్రెండ్ అయితే ఈరోజు ఏమో వెరైటీగా వంకాయలో పెరుగు చేసి ఉండాడు. వంకాయలో పెరుగు కనబడుతుందా? పెరుగు వంకాయలో పెరుగు అయితే వేసి ఉండాడు. చూడాలి ఎట్లా ఉంటుంది. ఎందుకు ఏదో ఫస్ట్ టైం తింటాం. చికెన్లో వేస్తారు, మటన్లో వేస్తారు, బిర్యానీలో వేస్తారు, అది వేరు. కానీ వంకాయలు వేయటం అనేది ఫస్ట్ టైం, ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను. చూద్దాం. వచ్చేసి మధ్యాహ్నం 2:30 దాటి 3 అయితే అవుతుంది. సింగిల్ రోడ్లు అయితే ఉన్నాం. ఫ్రెండ్స్ మన అయితే ఇప్పుడు కుమార్ రోడ్ దగ్గరికి వచ్చేసాము. మా బండ్లో 2 వస్తున్నాయి, దానికోసం ఆపారు వెనకాల. వచ్చినాక కొద్దిగా టీ తాగైతే బయలుదేరాల. ఇంకో కుమార్ కూర్చోన్నాడు. వెనకల బండి వస్తున్నాయా? ఇది ఏమంటారు కన్నడలో? పెసలు నానబెట్టుకుని తింటాం కదా, కానీ కుమార్ దీనికి స్పెషల్ గా తాలింపు వేసి స్పెషల్ అనమాట. ఇది ఎక్కడ ఖర్చు వస్తాం, ఏ హోటల్ చూడలేదు. ఇది ఇదంటే ఉగ్రాని, కర్ణాటక స్పెషల్. ఇది ఉసిడి కార అయితే, ఇది కార. ప్రజెంట్ మనం అయితే సిందగి వచ్చాము. సిందగి బైపాస్ అనమాట ఇది. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే బీజాపూర్, రైట్కి వెళ్తే గుల్బర్గా. బోర్డు రాసిందండి, బీజాపూర్ని విజయాపూర్ అంటారు. స్ట్రైట్కి వెళ్తేనేమో సిందగి ఊర్లోకి 4 కిలోమీటర్లే ఉంటుంది సిందగి ఊర్లోకి. ఇది బైపాస్, మనం లెఫ్ట్ తిరుగుతాం అనమాట. మనం బీజాపూర్ పోవాలిగా. ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్ కైతే తిరుగుతాం. ఇది గుల్బర్గా పోయింది. ఆవిడ ఇంకా నిద్రేస్తానే ఉన్నాడు.
బీజాపూర్ ఎంట్రన్స్. ఇది రైట్కి వెళ్తే సోలాపూర్, లెఫ్ట్కి వెళ్తే బెంగళూరు. మనం లెఫ్ట్ తిరిగి బైపాస్లో నుంచి అవతలకి వెళ్ళిపోతాం, సిటీ అవతలకి. స్ట్రైట్కి వెళ్తే సిటీలో నో ఎంట్రీ కాబట్టి లెఫ్ట్కి వెళ్ళి ఒక 5 కిలోమీటర్లు వెళ్ళి మళ్ళీ రైట్ తిరిగి సిటీ అవతలకి వెళ్ళిపోతాం. మనకి ఇప్పుడు టైం వచ్చేసి అయితే తెల్లారి 5:30 అవుతుంది. మనం మహారాష్ట్రలో వచ్చేసాం. రాత్రి 9:30 మహారాష్ట్ర బార్డర్లో ఆపు కొనుక్కున్నాం. 15 మహారాష్ట్ర బార్డర్ కాకవాడ వచ్చేళ్ళకి. ఇంకా అక్కడ పెట్టి కొనుక్కొని పొద్దున్నే పార్టీ ఇక్కడి నుంచి ఒక 30 కిలోమీటర్లు రావాలి అల్లోడి కంటే. ఇక రాత్రి అక్కడే పెట్టి కొనుక్కొని పొద్దున్నే లేచి బయలుదేరామన్నమాట. ఇక్కడి నుంచి మనం ఆల్రెడీ 10 కిలోమీటర్లు వచ్చాను. ఒక 20 కిలోమీటర్లు పోతే మనం జాంబోలి వెళ్ళాలా. జాంబోలి మహారాష్ట్రలో అంటే జైసింగ్పూర్ దగ్గర వస్తుంది అనమాట. అక్కడికి వెళ్తే అక్కడ నుంచి మళ్ళీ ఎన్ని చాటలు దింపుతాడో తెలీదు. ఫస్ట్ పాయింట్ అయితే అక్కడికి రమ్మన్నాడు. వెళ్దాం అనమాట. ఈ రోడ్డు రైట్ పూట జర్నీ కట్ కాదని రాత్రి ఆపుకున్నాం. అంటే చిన్న చిన్న పల్లెటూర్లు కదా, తెలియకపోవచ్చు దారి. ఇవన్నీ ఆపుకున్నాం. ఆవిడ అద్దాలు దశాయత్కం కూర్చున్నాడు. బండి వచ్చేసి అయితే అల్లోడ్ పాయింట్లో పెట్టాము. ఈ ఊరి పేరు వచ్చేసి జాంబులి అంట. జాంబులి ఇక్కడ పట్టాలు, ఇంకా తర్వాత ఎక్కడో తెలీదు. ఇప్పుడే పట్ట కూడా తీసి అయితే పెట్టాను. ఇదన్నమాట గూడెం దిగేది. మహారాష్ట్రలో జాంబులి బండి వచ్చేసి అయితే అల్లడ అవుతుంది. ఇది మహారాష్ట్రలో దుప్పట అనమాట. ఇది కప్పుకునేది దుప్పట. మామూలుగా ఎండ వేసారులే బగ్గి మీద. కానీ ఈ దుప్పట దేంతో తయారైద్ది అంటే, మన మేకలు గొర్రెలు ఉంటాయి కదా, వాటి ఎంటుకలు ఉంటాయి కదా పైన, ఆ ఎంటుకలతో తయారు చేస్తారంట. ఇది చలికి బాగా ఆగడానికి ఆ ఎంటుకలు పేని అల్లి అల్లిన తర్వాత ఈ దుప్పట తయారు చేస్తారు. ఇది కప్పుకొని ఎక్కువగా ఇక్కడ పొనుకుంటారు అనమాట. అంటే ఇప్పుడు కడిగేసి ఎండ పెట్టారు బైక్ మీద, ఎండగా ఉందని. చూడండి అసలు స్మెల్ కూడా ఏం రావట్లేదు. నేను స్మెల్ కూడా చూశాను, స్మెల్ అయితే ఏం రావట్లేదు. ఏం చేద్దాం, ఎండ అయితే ఇక్కడ పట్టలు దిగుద్ది అనమాట. మరి బాకీది ఎక్కడో చూడాలా. ఆ గేదె చూడండి ఎంత అల్లాడిపోతుందో. ఇది నీ ఇష్టం మీద, ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. ఎంత అల్లాడిపోతుందో చూడండి, ఎంత ఇష్టం అంటే అంత ఇష్టంగా తింటాయి. అంత ఇష్టంగా అయితే తింటాయి, అంత ఇష్టం అనమాట. సరికి పోయింటండి గేదెలకి టక్కుమంది తెలిసింది. మనకి సగం బండి అయితే అల్లోడ్ అయిపోయింది. ఇంకో సగం ఓ చాట పోవాలంట. మళ్ళీ అందులో ఇంకా మిగులుతాయి. మళ్ళీ అది వేరే చాటకి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి తెలీదు. ముందు ఈ ఊర్లో అయితే జంబోలీలో అయితే 15 టన్నులు అల్లోడ్ అయింది బండి. ఇక 10 టన్నులు అల్లోడైంది. ఇంకా 5 టన్నులు వచ్చాటంట. ఇంకా మళ్ళీ ఇంకా 10 టన్నులు మిగిలింది. అది ఎక్కడో ఇంకా తెలియదు. ఐడియా అయితే లేదు. 5 టన్నులు దిగిన తర్వాత చెప్తాడు ఎక్కడ పోవాలో. మనకి బండి వచ్చేసి అయితే అల్లోడ్ అవుతుంది. ఈ ఊరు పేరు కొరియో అంట ఊరు పేరు. మహారాష్ట్రలో ఇది కూడా
మనకి ఇది కొల్హాపూర్ దగ్గరలో ఉంటది కొరియోని దీని తర్వాత వచ్చే ఊరు వచ్చేసి హాట్కలంగడ కొట్లైతే అల్లడుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కనుక మా ఛానల్ మోటార్సార్ చూసి పొందే కింద కనపడిన రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సింబల్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఇలా చేస్తే మరిన్ని వీడియోస్ అయితే మీకు అందించగలం ఓకే థ్యాంక్ యూ ఈ డ్యూటీకి మనకి ఏంటంటే కొద్దిగా లేట్ అయింది అంటే బండి వేరే బండి తీసుకున్నాం కాబట్టి మన వీడియో రావడం లేట్ అయింది ఇక్కడ నుంచి ఎవ్రీ 3 డేస్కి ఒక వీడియో రిలీజ్ చేస్తుంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ సీ యూ సూన్